అంతా ఓకే రా, రన్నింగ్ గిన్నింగ్ అంతా ఓకే, కానీ ఏమన్నా బ్రేక్ స్లో చేసి అడ్జస్ట్ చూసావా, అప్పుడే ఆఫ్ అయినట్టు అవుతుంది. బండికి రా బండి, రా జీరో కంప్లైంట్ బండి. అదే దూరం ఉండరు, ఆపు ఆపు కి ఆపు తీద్దాం. అది ఎత్తేసి హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చేసి 21 బుధవారం. ఈరోజు ఎర్నింగ్స్ ఎట్లుంటాయో చూద్దాం. నిన్నటి ఎర్నింగ్స్ చూసిరు కదా వీడియోలో, నిన్నటి వీడియోలో. అండ్ అట్లానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే మీకు అందిస్తుంటా. అంటే లైక్ చాలామంది అన్నా డ్రైవింగ్ డ్యూటీ ఉంటే చెప్పండి చెప్పండి అని చెప్పేసి కామెంట్ అంటారు. సో దానికి కూడా నేను మంచి వీడియో అయితే చేస్తాను దాని గురించి కూడా. చాలామంది క్యాబ్ ఫీల్డ్కి రావాలి అని అనుకునే వాళ్ళకైతే నా సజెషన్ నేను ఎప్పుడు ఇచ్చేదే, సో వచ్చి ఇబ్బంది పడకండి. లేదు దీని మీదనే ఆధారపడి నడుపుతా అనుకుంటే మాత్రం మీతోనైతే కాదు. లేదు వెహికల్ తీసుకుంటా అన్నా నేను, నాకు ఎంత వచ్చినా సరే నాకు ఓకే అని అనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు. ఇంకంతకు మించి అయితే నా నుంచి అయితే ఏం సజెషన్ లేదు. చలో ఇంకా లాగిన్కి అయితే వెళ్ళి టైం చూడరి, 4:49 అవుతుంది. మనకు రీడింగ్ 0 చేసిన, ఆన్ చేయగానే ఫస్ట్ బుకింగ్ పడిపోయింది. యూసుఫ్ కూడా మన ఇక్కడ జగద్గిరి గుట్ట నుంచి లొకేషన్ అయితే రీచ్ అయిపోయినాం. ఫస్ట్ స్టాప్ అయిపోయింది. యూసుఫ్ కూడా సిగ్నల్ చౌరస్తా దగ్గర. మన కస్టమర్ బిల్ వచ్చేసి 200 వచ్చింది, మనకు వచ్చి 161 వచ్చింది బిల్లు. చూడండి క్యాష్ కలెక్టెడ్ 200, పే 200, మనకు వచ్చేసి 161 ట్రిప్ బ్యాలెన్స్. అంటే 38 రూపీస్ కమిషన్ కట్ అయిపోయింది. కమిషన్లు ట్యాక్స్లు అవన్నీ 38 రూపీస్ కట్ అయిపోయింది. 10 కిలోమీటర్స్ ఏర్పాటు పడింది. కస్టమర్ కాల్ చేస్తున్నా, 4 కిలోమీటర్లు ఉండే పికప్ పైన వచ్చేసినా, ఎందుకంటే రేట్ మంచిగా చూపెట్టింది. 38 కిలోమీటర్స్కి 688 చూపెట్టింది. ఊబర్లో మన బయోడైవర్సిటీ నుంచి చంపపేట వచ్చిన, ఇక 405 రూపాయలు ఇచ్చిండు 29 కిలోమీటర్లు. చూడరి టూ మచ్ అసలు ఇది. అండ్ ఓలాలో ఎంత అయిందంటే, ఓలాలో ఒక మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది 350 వచ్చింది, ఓలాలో ఒక 1039. ఇది ఒక పికప్ చూడరు 6.5 అంట, ఇది ఒక 567. అంతా ఓకే రా, రన్నింగ్ గిన్నింగ్ అంతా ఓకే, కానీ ఏమన్నా బ్రేక్ స్లో చేసి అడ్జస్ట్ చూసావా, అప్పుడే ఆఫ్ అయినట్టు అవుతుంది. బండికి రా బండి, రా జీరో కంప్లైంట్ బండి. దూరం ఉండరు, ఆపు ఆపు కిట ఆపు తీద్దాం. అది ఎత్తేసి ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే అయిపోయింది. మనకు 688 బిల్ వచ్చింది, కస్టమర్ బిల్ 487 ఏమో వచ్చింది. అదేంది అర్థం కాలేదు, మేబీ ఏమైనా కూపన్ ఉండొచ్చు. చలో ఇంకా పార్కింగ్ అయితే వెళ్ళిపోదాం. ఊబర్ కూడా ఆన్ చేసి పెట్టిన, ఊబర్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం మనలో ఒకసారి. ఊబర్ గోల్ వచ్చేసి 291 చూపిస్తుంది, 290 వెహికల్స్ చూపిస్తున్నాయి లైన్లో. ఓలా ఇంకా క్యూ ఇయ్యలే లైన్ కింద, మూమెంట్ ఎట్లుంటో చూద్దాం ఒకసారి.
కింద కస్టమర్స్ మూమెంట్ కొంచెం కొంచెం కనిపిస్తుంది, ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నారు. ఊబర్ లైన్ ఇది. ఇది వచ్చేసి ఓలా. ఓలాలో అయితే ఏం లేదు మూమెంట్. డ్రాపింగ్ బిజీ అయితే చాలా ఉంది. ఇగో చూడండి, ఎయిర్పోర్ట్లో ఇంత ఇంత పెద్ద కార్లు, ఎలక్ట్రికల్ కార్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ముందు ముందు ఇంక ఇట్లాంటి కార్స్ అన్నీ ఎయిర్పోర్ట్లో లైక్ చీప్ ప్రైజెస్కే డ్రాపింగ్ చేస్తా అని ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ఇంకా ఓలా ఊబర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ లోపల ప్యాసింజర్స్ వచ్చే ప్లేస్లో మినిమం ఫేర్ సిటీ డ్రాపింగ్ అని చెప్పేసి బోర్డ్స్ పెడుతున్నారంట. సో ఇంత లగ్జరీ కార్స్ పెట్టిన తర్వాత ఇంకా ఓలా ఊబర్ అయితే బుక్ చేయరు నాకు తెలిసి. ఓలాలో బుకింగ్ పడుతుంది, టైం చూడరు, 8:12 అవుతుంది. యాక్సెప్ట్ చేసిన, పికప్ పాయింట్కి వెళ్ళిపోదాం ఇంకా మనం. ఎంత మేడం? 9 9800. ఓకే, సో ఇవాళ ఈవినింగ్ 7 వరకైతే డ్రైవ్ చేసిన. ఓలాలో 3 ట్రిప్లు అయినాయి, 1370 రూపాయలు అయింది. అండ్ ఊబర్లో వచ్చేసి 672 రూపాయలు అయినాయి. ఎన్ని ట్రిప్లు అయినాయి? ఇందులో కూడా 3 ట్రిప్లు అయినాయి. అండ్ ర్యాపిడోలో ఎన్న అయిందో చూద్దాం. ర్యాపిడోలో ఒక 1043. సో టోటల్ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేద్దాం. అండ్ సిఎన్జి ఎంత పోయింది, మన రీడింగ్ కూడా ఎంత తిరిగిందో చూద్దాం. ఓవర్ ఎర్నింగ్స్ 1370, ఊబర్ ఎర్నింగ్స్ 676, ర్యాపిడో ఎర్నింగ్ 1038. Total 3,084. CNG minus 900. మొత్తం ఎంతో మీరే చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.